Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Rajakeyam TDP ki pedda minus ga marinda. TDP lo aikyata ledu. Party adhinethaga Chandrababu cheppe soochanalanu evaru paatinchadam ledu. Ee maata evaru cheppalsina avasaram, pratyardhulu aaropinchalsina avasaram ledu. దీనిని తరచుగా చంద్రబాబే చెబుతున్నారు. తన మాటను ఎవరూ లెక్క చేయడం లేదని ఆయన అంటున్నారు. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడి మాటలను పార్టీ నాయకులు ఎందుకు పెడచెవిన పెడుతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీనికి సమాధానం చంద్రబాబే అంటున్నారు. గతంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన నాయకులు, పైగా చంద్రబాబు రైట్ హ్యాండ్గా ఉన్న నేతలు. ఎందుకంటే ఏ పార్టీలో అయినా కోర్ కమిటీలు, పాలిట్ బ్యూరో కమిటీలు ఉంటాయి. అందులో సభ్యత్వం ఉన్నవారు అంటే రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న వారి కిందకే వస్తారు. వారు కూడా తమ సూచనలను పాటించాలని, పోనీ కనీసం అధినేత వినాలని కోరుకుంటారు. పాటించకపోయినా వింటే సదరు నాయకులు ఎంతో కొంత సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇది అన్ని పార్టీల్లోనూ ఉన్నదే. వైసీపీనే తీసుకుంటే దీనిలోనూ కోర్ కమిటీ ఉంది, పాలిట్ బ్యూరో కమిటీ కూడా ఉంది. వీరంతా కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నివేదికలను ఏటా పార్టీ అధినేత జగన్కు సమర్పిస్తారు. అంతేకాదు కొన్ని సూచనలు కూడా చేస్తారు, వాటిని ఆయన సమగ్రంగా తెలుసుకుంటారు. ఇలా చేసిందే నవరత్నాల్లో బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం, జంగా కృష్ణమూర్తి చెప్పిన దానికి జగన్ మార్కులు వేయడం, తద్వారా పార్టీలో అందరూ సమానమనే సంకేతాలు పంపించారు. కానీ ఈ తరహా పరిస్థితి టీడీపీలో లేదని, చంద్రబాబు ఎవరి మాట వినరనేది మాజీ నాయకుల మాట. అందుకే పార్టీలో ఎక్కడికెక్కడే గ్రూపులు వచ్చాయని, పార్టీ అధినేత మోస విధానాన్ని నేటి తరం వ్యతిరేకిస్తోందని మాజీల అభిప్రాయం. ఈ క్రమంలోనే చాలామంది నాయకులు అచేతనంగా ఉండిపోయారని కూడా అంటున్నారు. మేం చెప్పినప్పటికీ చంద్రబాబు వినరు, ఆయన చెప్పిందే చేయాలని అంటారు అనే మాట పార్టీలో స్థిరపడిపోయింది. అందుకే పార్టీ ఇబ్బందుల్లో ఉందనేది సీనియర్ల మాట. మరి చంద్రబాబు ఇప్పటికైనా తన పంధాన మార్చుకుంటారో లేదో చూడాలని అంటున్నారు.